సమయమును మరి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. మరి దేవచనలి సమయం తీసుకొని మనకు వర్తమానాన్ని అందిస్తారు. ప్రభునేసు క్రీస్తు నామమున కూడిన దేవజనులందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ కూడుకుంటామని నేను అనుకోలేదు. ఒక 35 మంది 40 మంది వరకు కూడుకుంటారనుకున్నాను. అయితే మరి ఈరోజు ఒకే ప్రసంగికుని మేము సెలెక్ట్ చేశామా వాస్తవంగా ఈ మీటింగ్కు? ఆయన దైవజనంలో అరుణ్ కుమార్ గారు రాజమండ్రి నుంచి దైవజనాన్ని మేము ఆహ్వానించాం. మరి పిడుగురాల్లో చాలామంది దైవజనులు వస్తున్నారు. మరి అనుభవం కలిగిన వాళ్ళు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, సేవ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కనుక మరి మీరే ఉండాలి పాస్టర్ గారు, మీరు రావాలి, మీరు పెద్దవాళ్ళని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను. అయితే బ్రదర్ ఓకే అని చెప్పేసి అన్నాడు. నేను మళ్ళీ చెప్తాను, ఒకరోజు తర్వాత 2 రోజుల తర్వాత నాకు చెప్పాడు, సరే బ్రదర్ వస్తానని చెప్పేసి అన్నాడు. మరి సడన్గా మొన్న బెని గారు ఫోన్ చేసి, పాస్ గారు ఇట్లా మాట్లాడారు, అరుణ్ కుమార్ గారు ఆయనకు ఆరోగ్యం బాగాలేదట, వచ్చే పరిస్థితులు లేనని చెప్పమంటున్నాడు అని చెప్పేసి చెప్పాడు. అయ్యో అదేంటి పరిస్థితి అని చెప్పేసి అనుకొని మరి మళ్ళీ నేను కాల్ చేశాను పాస్ గారికి. చేస్తే నిజమే జోసెఫ్ బ్రదర్, ఇట్లా అయింది పరిస్థితి, మరి నేను వచ్చే పరిస్థితుల్లో లేను, ఏదైనా చేయండి అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఏం చేయాలో మాకు అర్థం కాలే. మళ్ళీ నేను ఒకరోజు ఆగి నేను బ్రదర్ని మళ్ళీ అడిగాను. అడిగితే నేను రాలేను బ్రదర్ అని చెప్పేసి అన్నాడు. ఈరోజు మాట్లాడితే నేను ఆదివారం ప్రసంగం కూడా చేయలేదట, ఆరోగ్యం బాగాలేదు. మరి ఆయన దైవజనుడు అరుణ్ కుమార్ గారి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. మరి ఆ తర్వాత శామ్యూల్ గారు, నేను, బెన్ని గారు మాట్లాడుకొని మరి ఏం చేయాలి ఎట్లా అని ఒక ప్రణాళిక చేసి మరి ఒక 3 ప్రసంగాలతో ముగిద్దాం అనుకున్నాం. తర్వాత ఇంకొక ప్రసంగాన్ని కూడా ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది మనం. సరే ఏది ఏమైనా మరి ఈరోజు అద్భుతమైన వర్తమానాలను మనం విన్నాం. హల్లెలూయా. మరి పాల్ విక్టర్ గారు అద్భుతమైన వర్తమానాన్ని ఉదయం ఇచ్చాడు. మరి అదేవిధంగా శామ్యూల్ భూంపాక గారు, మరి ఆయన కూడా అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు. బెన్ని గారు కూడా అద్భుతమైన వర్తమానాలు ఇచ్చారు. మరి నరకడం, వేయడం, తీయడం, హల్లెలూయా, ఇక అప్పుడప్పుడు అవసరమే అవి కూడా, కోయడం, నరకడం, కట్ చేయడం, ఇవన్నీ కూడా అవసరమే మనకు. వాస్తవమే దేవుడు వారిని దీవించునుగాక. మరి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించిన మరి స్థానిక సంఘ కాపరి మాథ్యూస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మొదటగా. అదేవిధంగా లీడింగ్ చేస్తున్న దైవజనులు శామ్యూల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. 3 ప్రసంగికులు మనకు అద్భుతమైన వర్తమానం అందించి నాకు సహకరించారు, వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మరి చాలామంది దైవజనులు వివిధ ప్రాంతాల్లోంచి ప్రయాసపడి సేవకుల మీటింగ్ అంటే మరి మీ పనులను పక్కకు పెట్టుకొని మీటింగ్స్ పక్కకు పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చారు. దేవుడు మేము అందరిని దీవించునుగాక. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పెద్దవారు అంటే సీనియర్స్, వర్తమానంలో చాలా కాలం నుంచి ఉన్నవారు, ఈ మధ్యలోనే కొత్తగా వర్తమానంలోకి వచ్చిన వారు, ఇంకా వర్తమానం తెలవని వాళ్ళు కూడా కొందరు ఈరోజు వచ్చారు. దేవుడు వారందరిని దీవించునుగాక. ఆమేన్. మంచిది పిల్లారా, మరి నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను ఎందుకంటే మనకు సమయం కూడా లేదు. ఇంకా 5 అయిందంటే మళ్ళీ గంట కొట్టినట్టు ఉంటుంది, టైం అయిపోతుందని చెప్పేసి. సరే ఏదేమైనా కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ సేవకుల మీటింగ్ అనేది ఇప్పుడు ఇంతకుముందు బెన్ని గారు చెప్పిన ప్రకారంగా మరి 2013లో మేము ప్రారంభించాం. సేవకుల మీటింగ్ ప్రారంభించిన తర్వాత కొంత సేవకులను గ్యాదర్ అయిన ఆయుధం కొడుకుందామన్న తర్వాత కొందరు మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు. ఆ తర్వాత అప్పుడు ప్రవక్త వర్తమానంలోంచి మాకు కొంత వర్తమానం, కొన్ని కోట్స్ మాకు సపోర్ట్గా దొరికినాయి, అంటే ఉన్నాయి. ప్రవక్త చెప్పిన ప్రకారంగా
మీరు నెలలో దైవజనులు ఆయన మీరు నెలలో ఒకసారి ఎక్కడైనా ఒక దగ్గర ఒక సావాసంగా కూడుకొని మీకు ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని మరి ప్రార్థన చేసి ఆ తర్వాత కొత్త లోత వాక్యాన్ని వినిపోతే బాగుంటుంది అని ప్రవక్త అన్నాడు కనుక ఆ లేఖన మాకు సపోర్ట్గా ప్రవక్త యొక్క కోట్ సపోర్ట్గా ఉన్నది. మరి ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక మంచి ఉద్దేశంతో దీన్ని కొనసాగిస్తున్నాం. మరి ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు మరి ఆర్థికంగా చాలా ప్రాముఖ్యంగా ఆర్థిక సహాయం అనేది మరి చాలా ప్రాముఖ్యమైంది. సో ఏ మీటింగ్ జరిగినా మరి భోజనాల్లో ఛార్జెస్ ఖర్చులు ఉంటాయి కనుక వాటన్నిటిని మేము ఒక ప్రణాళికాబద్ధంగా మేము చేసాం కనుక మరి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి ఈ విధంగా నడుస్తూ ఉంది. ఇంకా ఫెలోషిప్లో అంటే పాస్టర్స్ ఈ ఫెలోషిప్లో మనం ప్రతి ఇంతకుముందు మనం కానుకలేసాం, కొంత దశబాలేసాం. మరి వరంగల్లో నెల తప్పించి నెల వరంగల్లో జరుగుతూ ఉంటుంది మీటింగ్. అక్కడ మేము ఈ యొక్క లెక్కలు కూడా చెప్తూ ఉంటాం, మరి ఎంత పోయిన నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, సేవకులకి ఏమి ఇచ్చినాం, భోజనాలకి ఏమి ఇచ్చినాం, ఇవన్నీ ఏమైనా ఇంకెంత మిగిలింది అని కూడా చెప్తూ ఉంటాం మేము. కనుక మరి మీటింగ్ మరి ఆర్థికంగా ఈ సేవకుల మీటింగ్కు ఇబ్బంది అనేది ఏమి లేదు ప్రస్తుతానికి, ఆ విధంగా నడుస్తూ ఉంది. దాంతోపాటు దైవజనులందరూ కూడా మరి తగ్గించుకొని ప్రేమపూర్వకంగా సహకరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు కనుక అది జరుగుతూ ముందుకు జరుగుతూ పోతూ ఉంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రారంభంలో మరి ఈ యొక్క సేవకుల మీటింగ్ మేము ప్రారంభించింది ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మేము బ్రదర్స్ మేము మాట్లాడుకునే వాళ్ళం, నెలలో ఒకసారి అయినా మనం స్పెషల్గా మినిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇద్దరం వచ్చినా ముగ్గురం వచ్చినా 5 మంది వచ్చినా 10 మంది వచ్చినా కూర్చొని కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని పరిచర్య ఏ విధంగా వెళ్తూ ఉంది, ఎట్లా విస్తరిస్తూ ఉంది, దైవజనులు కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఏ రకంగా మనం సహకరించాలి, సహాయం చేయాలి, మన కుడి చేతి సహవాసం ఎట్లా ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలనే ఆలోచన మేము కలిగి ఉన్నాం. మన ఒక మా యొక్క ఆలోచన ఏంటంటే తక్కువలో తక్కువ ఇద్దరు కూర్చున్నా పర్వాలేదు, ముగ్గురు కూర్చున్నా పర్లేదు, 5 కూర్చున్నా పర్లేదు అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రారంభించాం కనుక మరి దేవుని కృపను బట్టి ఈరోజు మరి ప్రతి నెల దేవుడు ఇంకా సేవకులను సమకూరుస్తూ ఉన్నాడు ఆయన. సరే ఏది ఏమైనా మరి ఒక మంచి ఉద్దేశంతో మేము ప్రారంభించాం కనుక అది నడుస్తూ ఉంది. మరి సేవకులందరూ మాకు సహకరించడాన్ని బట్టి మరి కొత్త సేవకులను కూడా మేము పట్టుకోగలుగుతున్నాం, క్రీస్తులకి నడిపించగలుగుతున్నాం, వర్తమానులకి నడిపించగలుగుతున్నాం. మేము పోయిన నెలలో అంటే ఆగస్టులో మేము దాదాపుగా ఒక 14 పాస్టర్స్కు సంఘశాఖల పాస్టర్లకు బ్యాప్టిజమ్స్ ఇచ్చాం. మేము 14 సంఘశాఖల పాస్టర్స్కు ఖమ్మం ఏరియా, ఖమ్మము, ఇల్లందు, భద్రాచలం ఆ ఏరియా ఆ ప్రాంతాల్లోంచి ఒక 14 పాస్టర్స్కు మేము బ్యాప్టిజం ఇచ్చాం. ఇంకా కొందరు బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మరి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని మేము మనవి చేస్తున్నాను. మరి ఈ వర్తమానాన్ని సేవకుల దగ్గరికి తీసుకొని వెళ్ళడం వల్ల ఇంకా సంఘాలు ఇంకా దీవించబడతాయి. ఇంకా ఎక్కడెక్కడ ఆయన పిల్లలు ఉన్నారో మనకు తెలియదు కనుక, ఏర్పరచబడ్డ వాళ్ళున్నారో తెలియదు కనుక వాళ్ళ దగ్గరికి మనం ఈ వర్తమానం తీసుకొని పోతాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ఏది ఏమైనా మరి దైవజనుల మీటింగ్ అంటే చాలా మరి కష్టమైంది, నడిపించడం అనేది చాలా కష్టమైంది. దాన్ని మరి ఎలాంటి సమస్యలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, మరి వాదనలు లేకుండా నడిపించడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఏది ఏమైనా మీరందరూ కూడా మరి ఇక్కడున్న దైవజనులందరినీ కూడా ఎవరిని నిలబెట్టినా 1.5-2 గంటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ అందరికీ ఇప్పుడు మనకు అవకాశం లేదు. మరి మీరు వాక్యం తెలిసినా కూడా, మీరు ప్రసంగికులైనా కూడా కూర్చొని వింటున్నారంటే అది మీ గొప్పతనం. నమ్ముచున్నారా? ప్రవక్త అన్నాడు, నాలాంటి ఒక చదువులేని వ్యక్తి ఎదుట ఎంతోమంది జ్ఞానం కలిగిన వారు కూర్చొని విన్నారని వింటున్నారంటే అది మీ గొప్పతనం అన్నాడు ప్రవక్త. నిజమే, దైవజనులైన మీరు నిజంగా దీవించబడిన వారని నేను నమ్ముచున్నాను. మరి కొన్ని కార్యాలు నేను చెప్పి నేను ముగిస్తాను. కొద్ది లేసులు పడి అపొస్తల కార్యంలోంచి ఆరో అధ్యాయం
ఒకటి నుంచి ఆరు వచనాలు చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యుద్ధకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమితుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నవాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, థీమోను, ఫర్మేనాస్, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యకవాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి మీ నామను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, చదవబడిన మాటలు మీరు దీవించండి, వాక్యము మీరై ఉన్నారు, మిమ్మల్ని మీరు మాకు బయలుపరచుకున్నామని మేము ప్రార్థిస్తున్నాం. వినగల చెవిని మాకు అనుగ్రహించండి, అంతరంగ బోధకుడుగా ఉండి మాకు గ్రహింప చేయమని, మాకు బోధించమని నీ చేతులకి మమ్మల్ని మేము సమర్పిస్తూ తండ్రి, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం, ఆమేన్. కూర్చుని దయచేసి. మంచిది పిల్లారా, మరి ఇక్కడ కొన్ని ఆలోచనలు నేను మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదిమ సంఘకాలంలో అప్పుడే సంఘం ఎదుగుతూ ఉంది, ప్రారంభమైంది, సంఘం ఎదుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. ఆ టైంలో విశ్వాసులు ఎక్కువైపోతూ ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నారు. అనుదిన పరిచర్య అంటే ప్రతిరోజు జరుగుతున్న పరిచర్యలో ప్రార్థనలు కావచ్చు, రొట్టె విరిచిట కావచ్చు, సువార్త కూటాలు కావచ్చు, ఈ విధమైన కార్యాలలో మరి అక్కడ రాయబడ్డ ప్రకారంగా శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు మరి హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారు. ఎందుకంటే తమలో ఉన్న విధవరాండ్రను చిన్న చూపు చూశారు వారని. ఇలాంటి ఒక సమస్య అనేది సంఘంలో వచ్చినప్పుడు, భేదాభిప్రాయాలు సంఘంలో వచ్చినప్పుడు మరి దైవజనులు అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళకు ఆలోచన చేశారు. వాళ్ళు ప్రతి వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళకు మరి చెప్పుకోవడం, అయ్యా ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా జరుగుతూ ఉంది, మా విధవరాన్న చిన్న చూపు చూశారు అన్నప్పుడు అపోస్తలులు అన్నారు, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు, కనుక మీకు ఆహారం మంచి పెట్టడానికి మరి ఏ ప్రాబ్లం లేకుండా, భేదాలు లేకుండా సంఘాన్ని ఒక మంచి విధానంలో చూసుకోవడానికి మరియు కొందరు మనుషులను మీలో ఏర్పరచుకునండి, పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నిండుకొని వారిని ఏర్పరచుకునండి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు నిజముగా ఆ 7 మనుషులను ఏర్పరచుకున్నారు. పరిశుద్ధాత్మతో జ్ఞానముతో నిండుకున్న వారిని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు అన్నారు, మేము వీళ్ళని ఈ పనికి అప్పగిస్తాం, మరి చర్చిలో ఏక భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు ఇవన్నీ వాళ్ళు చూసుకోవడానికి మేము వాళ్ళను కేటాయిస్తాం అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఆ విధంగానే చేశారు. ప్రార్థన చేసి వాళ్ళ పైన చేతులు ఉంచారు. అయితే ఏమన్నారంటే వాళ్ళతోటి, మేము వాళ్ళని ఈ విధంగా ఆ పనికి ఉపయోగిస్తాం, అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందమని చెప్పేసి అన్నారు వాళ్ళు. ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉంటామని చెప్పేసి అన్నారు.
ఏర్పరచబడ్డ వాళ్ళు ఈ రోజు ఉన్నారు, ఏర్పరచబడ్డ వాళ్ళు ప్రారంభ దినాల్లో కూడా ఉన్నారు. నిజమేనా అండి? అన్ని సంఘ కాలాల్లో ఏర్పరచబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజముగా ఏర్పరచబడ్డ వారి గురించి ఆ రోజు అపొస్తలైన పౌలు గారు చాలా చక్కగా వివరించాడు. ఆ మొదటి సంఘ కాలంలోనే ఏర్పరచబడ్డ వాళ్ళు ఉన్నా మరి వాళ్ళ యొక్క పని అయితే వాళ్ళు సువార్త చేసుకుంటూ పోయారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ పోయారు. అయితే వాళ్ళు చెప్పిన దైవజనుల యొక్క పని ఏంటంటే, మరి మేము ప్రార్థించుట వాక్య పరిచర్యందు ఎడతెగక ఉంటామనే ఒక మాట వాళ్ళు చెప్పారు. అదొక సంఘక్రమం. ఇంతకుముందు దైవజనులు మరి భూంపాక గారు కానీ బెన్ని గారు కానీ మాట్లాడినప్పుడు పాస్టర్స్ మరి వాళ్ళే సంఘాన్ని సంఘాల పైన బాసులుగా ఉంటున్నారు, సంఘాల్లో సంఘ పెద్దలు ఉండలేరు, నిజమేనా, ట్రస్టీలు ఉండలేరు అంటున్నారు. అది నిజం, వాస్తవం, అది వాస్తవం. అది బ్రదర్ వాళ్ళు చెప్పింది కూడా, చాలా సంఘాల్లో సంఘ పెద్దలు లేరు, ట్రస్టీలు లేరు. పెద్ద పెద్ద బిషప్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డబ్బంతా కూడా వాళ్ళే తీసుకొని ఆ వచ్చిన కానుకలను తీసుకొని వాళ్ళే వెళ్ళిపోతున్నారు. దర్శన భాగాలు తీసుకుంటున్నారు, కానుకలు తీసుకుపోతున్నారు. లెక్క సంఘానికి అనేది చెప్పట్లేదు. మరి మన కాల ప్రవక్త అయితే ఆయన ఏం చేశారంటే, నేను కానుకలు వచ్చిన కానుకలు నేను తీసుకోలేదు చర్చిలోంచి అన్నాడు. ఆ రోజుల్లో అవి సంఘానికే నేను ఉపయోగించిన అన్నాడు ఆయన. మన కాల ప్రవక్త యథార్థంగా ఉన్నాడు డబ్బు విషయంలో గనక దేవుడు ఆయన్ని ఆ విధంగా దీవించాడు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. కనుక సేవకులమైన మనం ఆ రోజు ప్రవక్త కానుకలు అట్లే పెట్టి ఆయన పని చేసుకొని బతికాడు, జీవించాడు. చర్చ్ కానుకలు చర్చ్కి ఇచ్చాడు. ఒక క్రమం అది, ఆ విధంగా పరిచర్యకు ఉపయోగించాడు. ఈరోజు మరి చాలా సంఘాల్లో కూడా ఈ పని మనం చేయాలి. సరే, మీ సంఘాల్లో మరి ఎవరి సంఘాల్లో ఉన్నారో లేరో నాకైతే తెలియదు. మరి నా మనసులో ఉంచిన ఈ మాట నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. అయితే సేవకులు ఒక సంఘక్రమము లేని కారణాన్ని బట్టి సంఘము మరి ఆత్మీయంగా గాను విశ్వాసుల పరంగా గాను అభివృద్ధి చెందలేకపోతా ఉంది. ఇక్కడ ఒక మాట అపొస్తల కార్యంలో ఈ 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి, క్షమించండి, 16వ అధ్యాయంలో నాలుగు 5 వచనాలు చదువుదాం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారిని అప్పగించిరి. వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. గనుక అనే మాట రాయబడింది అక్కడ. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. అంటే యెరూషలేములో ఉండే పెద్దలు అపొస్తలులు ఆ రోజు ఏం చేశారంటే, ఆయా ప్రాంతాల్లో ఉండే సంఘాలకు కొన్ని విధులు, కొంత క్రమాన్ని వాళ్ళు రాసి పంపించారు. ఈ విధంగా మీరు చేయాలి, ఈ విధంగా ఉండాలని చెప్పినప్పుడు ఇక్కడ ఉండే దైవజనులు మరి పౌలు ఇంకా ఈ విధంగా కొందరు ఏం చేస్తారంటే, వాటిని తీసుకొని ఆయా ప్రాంతాల గుండా వెళ్తూ ఇక్కడ ఆ సంఘానికి ఇంకో దగ్గర వెళ్ళి ఆ సంఘానికి ఈ కార్యాలు చెప్పుకుంటూ పోయినప్పుడు ఆ క్రమాన్ని ఎవరైతే పాటించారో, ఏ సంఘాలు అయితే పాటించినాయో వాళ్ళు విశ్వాసమందు స్థిరపడి హల్లెలూయా విశ్వాసంలో స్థిరపడ్డారు, ఎదిగారు. వాళ్ళు ఎదిగిన తర్వాత ఏం జరిగిందంటే అనుదినము లెక్కకు
విస్తరించుండెను. కనుక ఈరోజు మరి మనకు ఒక ప్రత్యేకమైన యెరూషలేము ఏం లేదు, నిజమేనా? లేకుంటే ప్రత్యేకమైన పెద్దలు ఏం లేరు, కానీ మన కాల ప్రవక్త విలియం బ్రెన్నన్ గారే మనకు పెద్ద. ఆయన వర్తమానమే, ఆ క్రమమే మనకు యెరూషలేము యొక్క ఆజ్ఞలు అవి. ఆ వర్తమానం నిజంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఈరోజు మా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కనుక ఆ సంఘ క్రమాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంఘములో కరెక్ట్గా కానీ చేస్తే, పాటిస్తే ఆ సంఘాలు విశ్వాసములు స్థిరపడతాయి, వాక్యములు ఎదుగుతాయి, విస్తరిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సంఘం అంటే మీటింగ్ ప్రారంభించడానికి ఒక టైం పెట్టుకోవాలి, అరగంట ముందు విశ్వాసులు స్టార్ట్ చేయాలి. విశ్వాసులను బట్టి మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసేది కాదు, మన ప్రార్థన మన టైం టేబుల్ ప్రకారంగా విశ్వాసులు వచ్చేసేయాలి అక్కడికి. హల్లెలూయా. చాలామంది విశ్వాసులు వస్తలేరు, ఇంకా వస్తలేరు కనుక ఆపి 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 లాస్ట్ ప్రార్థన ఎప్పుడో ప్రార్థన చేస్తారు. కానుకలు కూడా ఎప్పుడు పడతారంటే లాస్ట్ కానుకలు పడతారు. ఎందుకంటే అందరు విశ్వాసులు వచ్చినాక లాస్ట్ కానుకలు పడాలి కనుక లాస్ట్ కానుకలు పడతారు. ప్రవక్త మనకు ఆ క్రమం నేర్పించలే. కానుకలు రెండో పాటకే పట్టండి అన్నాడు ఆయన. దీవెనలు కావాలనుకున్న వాళ్ళు వస్తారు, వేస్తారు. వేయని వారికి దీవెనలు రావు. ఆ దీవెనలు వాళ్ళు పోగొట్టుకున్నట్లే. అది మీరు ఉన్నదిన్నట్లు బోధించి ఇది ప్రవక్త క్రమం, ఇది వర్తమాన క్రమం అని చెప్పి దాని ప్రకారంగా మనం చేసినప్పుడు నిజంగా సంఘం రోజు రోజుకు దీవించబడతా ఉంటుంది, ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటుంది. నిజమేనా అండి? అయితే ఇక్కడ సేవకులమైన మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రార్థన చేయటం ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉండాలి మనం. ఇది మనకు ఈ రెండు సేవకునికి ప్రాముఖ్యమైనవి. కనుక సాతానుడు ఈ రెండింటిని సేవకుడు మిస్ అయ్యేటట్లు, ఈ రెండింటిని నెరవేర్చే విషయంలో సేవకుడు ఫెయిల్ అయ్యేటట్లు సాతానుడు వారి శక్తి కొలదిగా ప్రయత్నం చేస్తాడు. వింటున్నారండి? వారమంతా మనకు సోషల్ విజిట్స్ పెట్టి, అంటే ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ మీటింగు ఆ మీటింగ్ అక్కడక్కడ తిరిగేసి ఆదివారం విశ్వాసులకు వాక్యం చెప్పడానికి ఏమీ లేకుండా శనివారం కూడా టైం అంతా వేస్ట్ చేసుకొని ఆదివారం ఉదయం లేటుగా లేచి మళ్ళాది ఖాళీ చేతులతోటి పులిపిడి కాడికి పోయే సేవకులు చాలామంది ఉంటారు. అయితే ఆ పని సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నీవు కానీ వాక్యం చదివితే, వాక్య పరిచర్యలు కానీ ఎడతెగక ఉంటే దేవుని పని జరుగుతుంది. కనుక ఆ పని జరగనీయకుండా అపవాది నిన్ను అన్ని రకాల నీ సమయాన్ని అంత వాడు దొంగిలిస్తూ ఉంటాడు. ప్రవక్త అన్నాడు, నేను సమయాన్ని దొంగిలించి దొంగనయ్యానన్నాడు ఆయన. మరి మనం ఎంత సమయాన్ని, మరి వారం మొత్తంలో ఎంత సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం? దేవుని యొక్క సంఘానికి మనం ఏం బోధిస్తున్నాం అనేది ఈరోజు మనం ప్రశ్నించుకొని వెళ్ళాల్సిన సమయం ఇది. ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైందే. చాలామంది ప్రార్థన మనకు అవసరమా బ్రదర్, ప్రార్థన అంత అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు వాక్యం ప్రత్యక్ష వస్తే సరిపోద్ది అంటున్నారు. మన మొదటి సంఘకాలపు దూత అయిన పౌలు గారు ఆయనకు మాట అన్నాడు ఒకసారి, ఎఫెసీలకు రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:17 చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో.
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి ఆ తన్ను తెలుసుకొనుటయందు తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు జ్ఞానమును ప్రత్యక్షతయును అనుగల ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన నేను నా ప్రార్థనలేదు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను హల్లెలూయా అంటే ఈ కార్యాలన్నీ మనం తెలుసుకున్నట్లు తండ్రిని మనం ఎరుగునట్లు మనం జ్ఞానమును ప్రత్యక్షత అనే మనసు మనకు రావడానికి కొరకు ఆ పౌలు గారు ప్రార్థనలయందు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట ఆ జ్ఞానం ప్రభా మరి సంఘానికి ఇవ్వండి ప్రత్యక్షత అనే మనసు ఇవ్వండి మరి నీ యొక్క స్వాస్థ్య మార్గంలోపట ఎట్లుందో తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి ఆ యొక్క కృపను వారికి అనుగ్రహించని ప్రార్థన చేశాడు అంటే సంఘము కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఈరోజు హల్లెలూయా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు వధువు ప్రార్థన దేవుడు వింటాడు దైవజనుల ప్రార్థన దేవుడు వింటాడు కనుక వారు కానీ ప్రార్థన చేసినట్లయితే విశ్వాసుల యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి వారికి జ్ఞానం వస్తుంది వారికి ప్రత్యక్షత అనే మనసును దేవుడే ఇస్తాడు అక్కడ అయితే మనం ప్రార్థన చేయాలి ఆ వారి కొరకు హల్లెలూయా నిజమే మనకు ప్రత్యక్షత వస్తుంది వాక్యం ద్వారా ప్రత్యక్షత వస్తుంది అయితే దానికి రావడానికి ప్రాసెస్ ఏంటంటే మొదటగా మనం ప్రార్థన కూడా చేయాలి అక్కడ అందుకే మన కాల ప్రవక్త కూడా ఆయన ఎట్లా ప్రార్థన చేశాడో మనకు తెలుసు ఆయన ఎక్కువసార్లు రాత్రంతా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి రాత్రులు ప్రార్థన చేసేవాడు అందరు పడుకున్న తర్వాత ప్రార్థన చేసేవాడు దేవదూతలు తిరిగే టైంలో దయ్యాలు పడుకొని దేవదూతలు తిరిగే టైంలో ప్రార్థన చేసేవాడిని అంటాడు ఆయన ఒక్కడు వెళ్ళి మరి బాత్రూమ్ తలుపులు వేసుకొని బాత్రూంలో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి హల్లెలూయా రాత్రులు ప్రార్థన చేసేవాడు ప్రవక్త ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు మన ప్రవక్త ఆయనకు ప్రారంభం నుంచి ఒక యథార్థమైన జీవితం ఒక పరిశుద్ధమైన జీవితం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే ఒక జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు అయినా కూడా ఆయన ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే నిజంగా మన కొరకు ప్రార్థన చేశాడు ఆయన యేసుక్రీస్తు ఆ రోజు అపొస్తలుల కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళ యొక్క వాక్యం వలన ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచాలనుకుంటున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేశాడు ఆయన యేసుక్రీస్తు ఈరోజు మన కొరకు కూడా ప్రార్థన చేశాడు ఆయన కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా మరి దైవజనులకు నిజంగా ప్రార్థన కూడా చాలా కొరతగా ఉంటుంది సేవ చేస్తూ ఉంటాం మనం ప్రార్థన చేయకుండా సేవ చేస్తూ ఉంటాం ఒక పెద్ద సేవకుడు ఏమన్నాడంటే మరి ప్రార్థన లేని సేవ ఎలాంటిదంటే మొద్దుబారిన గొడ్డలితోటి చెట్టును నరికితే ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నాడు ఆయన ప్రార్థన లేని సేవ మొద్దుబారిన గుళ్ళలో చాలామంది దీవించబడ్డ వాళ్ళు ఉన్నారు చాలామంది పరిచర్య వర్ధిల్లినట్లు మనం చూస్తూ ఉన్నాం ఒకసారి మరి డేవిడ్ బ్రెయినార్డ్ అనే వ్యక్తి రెడ్ ఇండియన్స్ మధ్యలో సేవ చేసేటప్పుడు మరి ఆయన ఎంతో కాలం వెళ్ళి సువార్త చెప్తున్నాడు కానీ ఒక ఆత్మ రాలేదు అక్కడ ఒకరోజు రాత్రంతా ప్రార్థన చేశాడు మోకరించి మరుసటి రోజు పోయి ఆయన ప్రార్థన ఆయన మీటింగ్ పెట్టి చిన్న వాక్యం తీసుకొని ఆయన ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అక్కడికి దిగొచ్చి వచ్చిన విశ్వాసులందరినీ కదిలించేసరికి వాళ్ళు పశ్చాత్తాపం చెంది ఏడుస్తూ ఉంటే ఆ సౌండ్ ఏంటబ్బా ఇది ఎవరు ఏడుస్తున్నారని దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి విని వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు ఏడవడం ప్రారంభించారు ఇంకా ఇద్దరు కలిసి ఏడుస్తుంటే సౌండ్ దూరం పోతూ ఉంది శబ్దం దూరం పోతుంది అందరు చాలామంది వచ్చి ఒక పెద్ద రివైవల్ స్టార్ట్ అయింది అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక కనుక ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం మరి సేవకులమైన మనకు మన విశ్వాసులకు ఉన్నట్లే మనకు శోధనలు ఉంటాయి మనకు కష్టాలు ఉంటాయి మనకు శ్రమలు ఉంటాయి
మనము ప్రార్థన చేయాల్సిందే, ఇంకా ఎక్కువ మనం ప్రార్థన చేయాల్సిందే. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం అనారోగ్యంగా ఉన్న విశ్వాసులు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని. మనం అనారోగ్యంతో పడకపైన ఉండి కూడా మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దేవుడు ఆ విధంగా పెట్టాడు, వారి కొరకు ప్రార్థన చేసే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక మరి కొందరు ఇంకా కన్వర్ట్ కాకుండా, అంటే మార్పు చెందకుండానే సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే పేతురుని అన్నాడు, నీవు కన్వర్ట్ అయిన తర్వాత, నీవు మారిన తర్వాత, అంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ అని మాట రాయబడి ఉంటుంది, నువ్వు కన్వర్ట్ అయిన తర్వాత నీ సహోదరులను బలపరచు అన్నాడు ఆయన. కన్వర్షన్ అనేది జరగకముందు సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకు మనకు ఆరో సంఘకాలపు దూత అయిన జాన్ వెస్లీ కూడా ఆ మాట అన్నాడు, నేను అనేకులను మారుస్తున్నాను కానీ నన్నెవరు మార్చగలరు అన్నాడు ఆయన. నన్నెవరు మారుస్తారు అని కేకలు వేశాడు ఆయన. అంటే చాలామందికి చెప్తున్నాడు, ప్రభు గురించి చెప్తున్నాడు, వస్తున్నారు కానీ మరి ఇప్పుడు ఆయన నన్నెవరు మార్చాలని మొర పెట్టుకున్నాడు ఆయన. కనుక మనం ప్రార్థన ద్వారా, జాన్ వెస్లీ చెప్పిన ప్రకారంగా, నేను ఏ రోజు ప్రార్థన చేస్తానో ఆ రోజు నేను అపవాది పైన జయం పొందుతానన్నాడు. ఏ రోజు ప్రార్థన చేయనో ఆ రోజు అపవాది నా పైన జయం పొందుతాడన్నాడు ఆ విధంగా. కనుక ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అలాగే వాక్యము ధ్యానించేది, వాక్య పరిచర్యందు, అంటే వాక్య పరిచర్య ఏందంటే వాక్యం బోధించడం, వాక్యం చెప్పడం. వాక్యం బోధించాలి చెప్పాలంటే నీవు చదవంది, నీవు ధ్యానించంది, నీవు బయలుపాటు పొందుకొంది, నువ్వు ఏం పరిచర్య చేస్తావు, వాక్య పరిచర్య ఎట్లా చేస్తావు నువ్వు. ఈరోజు మనకి ఇవ్వబడ్డ ఈ యొక్క వర్తమానం ఎప్పటికొక్కటే చెప్తే విశ్వాసులేం అటు ఇటు, అంటే విశ్వాసులేదో తెలివి తక్కువ వాళ్ళు కారు, వాళ్ళ దగ్గర కూడా వర్తమానాలు ఉంటాయి, వాళ్ళు చదువుతారు, నీకంటే ఎక్కువ ఎదుగుతూ ఉంటాడు. ఆయన చదవడం వల్ల ఆయనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి, నువ్వు చదవకపోవడం వల్ల నీకేం తెలియవు. హల్లెలూయా. ఒక ఆయన గురించి, ఒక దైవజనుడు, ఒక ఆయన గుంటూరులో ఉండే, నేను పేరు చెప్పనులేండి, ఆయన బాగా సువార్తకు అటు ఇటు అటు ఇటు తిరిగేది, తిరిగి తిరిగి ఎప్పటికీ ఒక మెసేజ్ బుక్ ఏదో చేతిలో పట్టుకునేది కానీ మరి ఏం చదివేదో నాకే తెలియదు, కానీ వాక్య పరిచర్ చేసేది ఎక్కడంటే అక్కడ సువార్తకు వెళ్ళి మీటింగ్లు పెట్టి చాలా చేసుకుంటుండేది. తర్వాత కొనసాగింపు పరిచర్యలో పోయి పడిపోయింది, అందులో ఆ డాక్టర్లో పడిపోయిండు. ఒకసారి నా దగ్గరికి వచ్చిండు, ఫస్ట్ సామిల్ గారు మేము ఉన్నాం, మేము ఇంటి దగ్గర మాట్లాడి మాకేదో వివరించడానికి వస్తే మేము అన్ని విషయాలు తీసి వాక్యంలో ఉన్నాయి, వర్తమానులు ఉన్నాయని వివరించి చెప్పేసరికి సైలెంట్ అయి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిండు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పాను ఆయనకు, ఫోన్ చేసి జాగ్రత్త పోయినరా బ్రదర్ అంటే పోయినాం బ్రదర్ అన్నాడు. వర్తమానాలు చదవండి అని చెప్పాను. చదువుతున్నా బ్రదర్ అంటే, వర్తమానాలుగా నువ్వు చదివింటే నీవు ఇట్లా అయ్యేవాడివి కాదని చెప్పిన. నీ వర్తమానాలు చదవకనే ఇట్లా అయినావు, వర్తమానాలు చదువు అని చెప్పిన నేను ఆయనకు. హల్లెలూయా. ఆయన లేడు లేడు ప్రస్తుతం. సరే, నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నాడు పిల్లారా, ఈరోజు బైబిల్ చదవడం కానీ వర్తమానాలు చదవడం కానీ ఇది ప్రాథమిక మెట్టు మాత్రమే సేవకులకు, దాని తర్వాత ఇంకా చాలా కార్యాలున్నాయి. ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలు దయచేసి నేను చదివి వినిపిస్తాను.
యేసు క్రీస్తు ప్రత్యక్షత ఈ అంటే ఏడు సంఘాలంలో యేసు క్రీస్తు ప్రత్యక్షతలో మీకు ఈ హబ్లో తీసుకోవచ్చు మీరు. పదిహేనవ పారాగ్రాఫ్లో ఏమంటున్నానంటే, ఈ వర్తమానమును ప్రారంభించే సమయంలో నేను చెప్పిన దాన్ని మరలా ఒక్కసారి గుర్తు చేసుకునండి. ఇప్పుడు మనం అధ్యయనము చేయుచున్న ఈ గ్రంథం అంటే ప్రకటన గ్రంథం యేసు యొక్క వాస్తవ ప్రత్యక్షత అయి ఉన్నది. ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షమై తన భవిష్యత్తు కార్యమును గురించి తెలియజేయుచున్నాడు. మనకు పరిశుద్ధాత్మయే ప్రత్యక్షతను అనుగ్రహింపవలెను, లేని ఎడల మనం దాన్ని పొందచాలం. ఈ రెండు ఆలోచనలను మీరు ఏకము చేయుడి, మామూలు అధ్యయనము చాలదని మీరు గ్రహించగలరు. మామూలు అధ్యయనం స్టడీ, రీడింగ్ వేరు, స్టడీ వేరు. చదవడం అంటేనేమో మామూలుగా చదువుకుంటూ పోయేది, న్యూస్ పేపర్ చదివినట్లు. అధ్యయనం అంటేనేమో కొంచెం ఆగి దానిపైన ధ్యానం చేయడం. అయితే దీని గురించి ప్రాక్తం అంటే మామూలు అధ్యయనం చాలదని మీరు గ్రహించగలరు. ఈ గ్రంథమును మన ఆలోచనల ద్వారా వాస్తవతలోనికి తీసుకొని రాలేం. ఈ ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధాత్మక పని కావలను. కాబట్టి ఈ గ్రంథము ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరెవరికి బయలుపరచబడదని దీని వలన గ్రహించవలను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఒక ప్రత్యేక తరగతి ప్రజలకు, వేరే ఎవరికి పడితే వాళ్ళకి కాదు అది. ఆ ప్రత్యేకమైన తరగతి ప్రజలు ఎట్లుంటారంటే, వాళ్ళు ఎప్పటికీ అంటే మామూలు స్టడీ కాదు వాళ్ళది, చాలా లోతైన ధ్యానం కలిగి ఉంటారు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రాప్తి ఏంటంటే, ప్రవచనాత్మక దృష్టి గలవారు దీనిని గ్రహించగలరు. ఇన్సైట్ అనే మాట రాయబడింది ఇంగ్లీష్లో, అంటే లోపడనే ఆయన అంతర్దృష్టి ఉండాలన్నట. ప్రవచనాత్మక అంతర్దృష్టి లోపల ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం గ్రహించగలుగుతామట. దేవుని నుండి విను సామర్థ్యము కావలను. దేవుని నుండి విను సామర్థ్యం కావాలంటే పరిశుద్ధాత్ముడి రోజు మన లోపల ఉండి ఆయన మనకు బోధించాలా. ఆయన దగ్గర నుంచి వినే సామర్థ్యం మనకు కావాలి. ఆ శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి. వినగలిగిన శక్తి మనకు రావాలి. లేని ఎడల ఎప్పుడు నువ్వు దాన్ని విశదముగా గ్రహించజాలరు. మనము దేవుని నుండి వినవలసిన అవసరత ఉన్నది. మనలను మనము ఖాళీ చేసుకునవలెను, ఆత్మ యొక్క ఆధీనములోకి రావలను, అప్పుడు విని తెలుసుకునవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనలను మనం ఖాళీ చేసుకోవాలి. ఇక దేవుని నుంచి వినాలి, పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలు మనం వినాలి, ఆ బయలుపాటు పొందుకోవాలి. అది మామూలు అధ్యయనం కాదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, వచనముతో వచనమును పోల్చు చూచు విద్యార్థి వలె ఉండరాదు అంటున్నాడు ఆయన. దైవ సంబంధము ఉపదేశం మనకు అవసరం. అంటే ఈ వాక్యానికి ఆ వాక్యానికి లింక్ ఉంది, ఆ వాక్యానికి ఈ వాక్యానికి లింక్ ఉందని వచనం పోల్చూసే విద్యార్థి లాగా మనం ఉండకూడదట. దైవ సంబంధమగు ఉపదేశం మనకు అవసరం అంటున్నాడు. ఇది కావాలంటే మనం నిజముగా ఎంతగా వాక్యాన్ని ధ్యానం చేయాలి, మనలను మనం ఖాళీ చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం వినాలి. ఈరోజు ఆ రకంగా మనం వింటేనే మనం సంఘానికి మనం బోధించగలం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, వారమంతా చదవకుండా, శనివారం కూడా చదవకుండా, ఆదివారం ఖాళీ ఏదో అంటే ఎప్పుడో జ్ఞాపకం ఉన్నది, ఎవరో చెప్పింది విని అప్పటిదప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని పులిపిట ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా ఉంటే నీవు సంఘానికి ఏం ఆహారం ఇస్తావు? సంఘ విశ్వాసులను ఎట్లా పోషిస్తావు? ఇంతకుముందు దైవజనులు కూడా చెప్పారు, సంఘానికి మనం పోషించాలి, సంఘాన్ని పోషించాలి.
సంఘానికి సరైన ఆహారం పెట్టాలి. మనం పెట్టాలంటే మనమే తినంది, మనమేం పెట్టగలుగుతాం? చాలామంది మార్త లాంటి పనులే ఉంటున్నాయి కానీ మరి అలాంటి పని ఉండలేదు. మార్త లాంటి పని అంటే ఈ పని ఆ పని, భోజనాలు పంచిపెట్టేది. హల్లెలూయా. ఇక వాళ్ళ కవే ప్రవక్త కూడా అన్నాడు, ఎప్పటికీ బర్త్డేలు, ఈ విజిటింగ్, ఆ విజిటింగ్, ఈ బ్రదర్ని చూడాలి, ఆ బ్రదర్ని చూడాలి, ఆ హోటల్ కడగలవాలి, బేకరీలో కూర్చోవాలి, ఏ బ్రదర్ని కలుద్దాం, ఎవరు వస్తారు ఇక్కడికి. ఓకే, బాగానే ఉంది, కానీ నువ్వు ఈ యొక్క అధ్యయనం చేసి ఈ బయలుపాటు పొందుకొని, లోతైన బయలుపాటు పొందుకొని నీవు ఆ విధంగా చేయగలిగినప్పుడు నీవు ఆత్మల వేట వెంట వెళ్ళు. నీవు ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఇతరులకు నువ్వు చెప్పి లోపలికి తీసుకురావచ్చు, కానీ ఈ యొక్క లోతైన ధ్యానం లేనప్పుడు, ఈ ప్రకటన గ్రంథం ఆ ప్రత్యేకమైన తరగతిలో నీవు ఉండనప్పుడు, ఆ బయలుపాటు నీకు రానప్పుడు, నీవు ఇతరులకు సువార్త చెప్పడం వల్ల నీకేం ప్రయోజనం? నీకేం ప్రయోజనం లేదు. 14వ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని గుర్తించుకోనండి, నిజ సంఘములో క్రీస్తు ఉన్నాడు కనుక అపోస్తుల కార్యముల గ్రంథమునకు ముగింపు లేక కొనసాగుచున్నది. కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ దానిలోనికి వచ్చి దాన్ని ఎట్లు పాడు చేయునో, అది నులివెచ్చగాను, శక్తిహీనముగాను, నామకార్థంగాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథం చూపించున్నది. హల్లెలూయా. అది సాతాను బయట పెట్టును, వాని క్రియలను తెలియజేయును, నాశనం చేయుటకు కుట్ర పన్ని, దేవుని వాక్యమును విలువలేదని చెప్పుటకు ప్రయత్నించును. వాడు అగ్నిగుండములో పడద్రోయబడు కాలం వరకును ఆ విధముగానే పని చేయుచుండును. దానికి విరోధముగా అతడు పోరాడును, దాని ఎదుట అతడు నిలవలేడు, వాక్యం ఎదుట నిలబడలేడు. ఇక్కడ ప్రార్థన చూడండి, నిజ సంఘము యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు. నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు. నిజ సంఘం యొక్క నిజ ప్రత్యక్షతను పొందాలన్నట. అబద్ధ ప్రత్యక్షతలు కూడా చాలా ఉంటాయి, కానీ నిజ ప్రత్యక్షతను మనం పొందాలి. పొందినప్పుడు జనులు గొప్ప కార్యములు ఆమె చేయును అని వానికి తెలియను. సంఘము కానీ నిజ సంఘం నిజ ప్రత్యక్షత పొందుకుంటే ఆమె గొప్ప కార్యాలు చేస్తాయని వానికి తెలుసు. కనుక సాతానుడు సంఘం ప్రత్యక్షత పొందుకునకుండా, సంఘం వాక్యం చదవకుండా, దైవజనులు వాక్యం చదవకుండా వాడు సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉంటాడు. ఇంకా ఏమంటున్నాడంటే ప్రాక్త ఆమె ఎందుకొరకు నిలుస్తున్నదో వారు గుర్తించినప్పుడు ఆమె జయింపరాని సైన్య సమూహంగా ఉంటుందట. ఇప్పుడు ఆమె జయింపరాని సైన్య సమూహం ఎట్లయితుంది అంటే, బయలుపాటు వచ్చినప్పుడే ఆమె ఆ విధంగా అవుతుంది. బయలుపాటు రావాలంటే ఆమె వాక్యాన్ని ధ్యానించాలి. ఆమె ఎదురించుదురు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. చూడండి ఇక్కడ ప్రవక్త ఏంటంటే, క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణములో ఉన్న ఈ రెండు ఆత్మల యొక్క ఉనికిని గురించి వారు ఒక నిజ ప్రత్యక్షతను పొందినేడల దాన్ని వారు దేవుని ఆత్మ ద్వారా వేచించి క్రీస్తు విరోధ ఆత్మను ఎదురించుదురు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును అంటే, క్రైస్తవ సంఘం కట్టబడుతున్నప్పుడు ఈ రెండు ఆత్మల ఉనికి అని ప్రవక్త అంటున్నాడు. ఒకటి క్రీస్తు విరోధి ఆత్మ, రెండవది క్రీస్తు ఆత్మ. సంఘములో నిజముగా ఈ ఆత్మలు ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మనకు బయలుపాటు అవసరం. బయలుపాటు అవసరం అంటే కావాలంటే మనకు నువ్వు వాక్యాన్ని లోతుగా చదవాలి, ధ్యానించాలి. లోతైన అధ్యాయం పరిశుద్ధాత్మ ద్వారా వినే సామర్థ్యం మనకు కావాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో ప్రియులారా, చూడండి, క్రైస్తవ సంఘ నిర్మాణంలో అంటే
ఏడు సంఘకాలాల్లో ఉండే కార్యాలను నువ్వు ధ్యానం చేయాలి. దైవజనుడు ధ్యానం చేస్తేనే, దైవజనుడు దీవించబడితేనే వాక్యం ద్వారా సంఘము దీవించబడుతుంది. హల్లెలూయా. దైవజనునికి బయలుపాటు రాకుంటే సంఘానికి ఎట్లా వస్తుంది? ఏం బోధిస్తాడు? ప్రవక్త అదే అన్నాడు. సంఘంతో ఏం చెప్పిండంటే, నీవు నీ కాపరి బోధించిన దానికంటే నీవు ఎక్కువగా జీవించలేవన్నాడు ఆయన. అంటే కాపరి ఎంతవరకు బోధిస్తాడో, ఏ క్లాస్ వరకు బోధిస్తాడో, ఆ సంఘం కూడా గంత, ఆ సంఘానికి అందేది అదే కనుక ఆమె కూడా గంతగానే ఎదుగుతుంది. కనుక కాపరి ఇంటర్మీడియట్ వరకే స్టాప్ చేయకూడదు. ఇంకా నీవు రోజు రోజు పరిశోధన చేస్తూ ఉండాలి వాక్యంలో. నీవు ఇక ఏవైతే ఉన్నాయో, పిహెచ్డీలు ఎంఫిల్లు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేస్తూ ఉండాలి, వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి, లోతైన ధ్యానం చేస్తుండాలి, సంఘానికి అందిస్తుండాలి. ఈ కార్యాలు చేస్తేనే మనం దీవించబడతాం, సంఘం దీవించబడుతుంది. ఈ బయలుపాటు పొందుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ కార్యాలు మనం చూస్తామో, క్రీస్తు ఎట్లా పనిచేస్తున్నాడు, క్రీస్తు విరోధి ఆత్మ ఎట్లా పనిచేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడా ఆయన, క్రీస్తు ఎక్కడున్నాడని మీరు కానీ గ్రహించినట్లయితే, అప్పుడు సాతానుడు నీ ఎదుట శక్తిహీనునిగా మారిపోతాడట. జయింపరాని సైన్య సమూహంగా మనం మారిపోతామట. ప్రవక్త అన్నాడు ఈ కార్యాలన్నీ చేయాలంటే ప్రియులారా, మామూలు అధ్యయనం సరిపోదు మనకు. ప్రకటన గ్రంథాన్ని తెలుసుకోవడానికి మామూలు అధ్యయనం సరిపోదని ప్రవక్తనే అన్నాడు. ఇది ప్రత్యేకమైన తరగతి ప్రజలకు అన్నాడు. ఇంకా సంఘకాలాలు చదవని పాస్టర్లు ఉన్నారు లేరా? ఉన్నారు. సంఘకాలాలు చదవని పాస్టర్లు ఉన్నారు, ముద్రలు చదవని పాస్టర్స్ ఉన్నారు, వర్తమాన పుస్తకాల సెట్టు లేని పాస్టర్లు ఉన్నారు ఇళ్ళల్లో. సంవత్సరానికి 5-6 డ్రెస్సులు బట్టలు కొంటారు కానీ వర్తమాన పుస్తకాల సెట్టు కొనుక్కోరు. వాటిపైన అంత ప్రత్యేకమైన దృష్టి వాళ్ళకి లేదు. ఏంటంటే ఏదో బ్యాప్టిజం, ప్రవక్త అవి ఇవి మాట్లాడి సంఘానికి ఎవరో చెప్పిన ప్రసంగాన్ని విని ఏదో తయారు చేసుకొని, అప్పటికప్పుడు తయారు చేసుకొని, ఒక ప్లాన్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క కార్యం లేకుండా సంఘానికి బోధిస్తూ ఉంటారు. దానివల్ల దేవుడు నిజంగా మనల్ని లెక్క అడుగుతాడు. సోదరుడు సోదరి, నా సంఘానికి పోషించవని నీకు వర్తమానం ఇస్తే నీవు ఏ రకంగా పోషించావు, ఏం చెప్పావు, ఏం చేశావు? వాళ్ళు నిజంగా తప్పిపోవడానికి కారణం ఎవరు అసలు? హల్లెలూయా. బలానమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకునేటట్లు ఉండాలి మనం. ఈరోజు ఆయన వస్తున్నాడని తెలుసుకొని ఇంటి వారికి భోజనం సిద్ధపరిచే పనిలో మనం ఉండాలి. ఈరోజు దైవజనులమైన మనం మరి మన జీవితాన్ని వృధా చేసుకోవద్దు. మరి మన కాలం చాలామంది, చాలామంది దైవజనులు కూడా ఫోన్లతోటి గడుపుతూ ఉంటారు. ఫోన్లతోటి గడిపి మరి ఇక మీకు దేవునికి మధ్యలో ఉన్నాయి మిగతా కార్యాలు. మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఫోన్లో మనం ఏం చూస్తూ ఉన్నాం, ఎంత ఏ టైం టైం ఎక్కడ గడుపుతూ ఉన్నాం, మరి ఏమైనా ప్రోగ్రాములు చూస్తున్నామా, ఏమైనా మెసేజ్లు వింటున్నామా, ఏమైనా ధ్యానం చేస్తున్నామా, వర్తమానం అనేది మనకు దేవునికి మనకు మధ్యలో ఉంది. చాలామంది ఎక్కువ మంది ఎప్పటికీ ఫోన్లు పట్టుకునే ఉంటారు, చాటింగ్లు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత మెసేజ్లు రిప్లై చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు చేయాలనో, దేనికి చేయాలనో దానికే చేయండి, తప్పులేదు. కానీ దైవజనులమైన మనం ప్రార్థనేందును వాక్య పరిచర్యందును మనం ఎడతెగక ఉండాలి. అది మన బాధ్యత. హల్లెలూయా. దీంతోపాటు ప్రవక్తలాగా మన కూడా మన జీవితం చాలా ఖాళీ చేసుకొని, మనల్ని మనం ఖాళీ చేసుకొని, మనం ఏదో గొప్పవాళ్ళం అనుకోకూడదు. మనకి ఇది తెలుసు, అది తెలుసు, ఈ మర్మం తెలిసింది, ఆ మర్మం తెలిసింది, నాకంటే వాళ్ళకేం తెలుసు, వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలిసింది, వాళ్ళకంటే నేను ఎక్కువ చదివాను అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. అది ఖాళీ చేసుకోవాలి మనం. అది ఖాళీ అయితేనే దేవుడు దాంట్లో నీ వాక్యాన్ని లోపల నింపుతాడు ఆయన. నిన్ను నీవు తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆయన. ఈ రోజుల్లో పోటీతత్వం ఎక్కువైపోయింది మన వర్తమానంలో. కామన్గా అవుతుంది, ఎందుకంటే ఆయన సంఘకాలాలు చదివాడు, నేను సంఘకాలాలు చదివాను, ఆయన అదే ప్రసంగం చేస్తున్నాడు, నేను అదే ప్రసంగం చేస్తున్నా, ఆయన నాకంటే ఎక్కువ బయలుపాటు ఉందా ఆయనకు? అయితే బైబిల్ ఏమంటుందంటే, ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలని రాయబడ్డది. హల్లెలూయా. నాకంటే అతడు గొప్పవాడు,
నాకంటే మంచి జీవితం జీవిస్తున్నాడు, నాకంటే వాక్యం బాగా తెలుసు అతనికి, దేవుడు అతన్ని దీవించునుగాక, నాకంటే అతడు ప్రసంగం మంచి చేస్తాడు, అతనికి ఇంకా మనం వాడుకోవాలన్నట్లు ఉండాలి, మనం మన మనసు అట్లు ఉండాలి, మన మనసు అట్లుంటే దేవుడు మనల్నే వాడుకుంటాడు. ఆయన నీ మనసు ఆ విధంగా ఉండాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం, ఏం ప్రసంగం చేసిండండి ఆయన, నన్ను కానీ నిలబెడతానా, మొత్తం దడదడలాడిస్తుంటే అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఆలోచన మనకు రాకూడదు. మనం ఎల్లప్పుడూ వినే స్థాయిలో ఉండాలి. వినగలిగితే మామూలు వ్యక్తి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఒక మామూలు కోట్ చదవచ్చు, కానీ దాంట్లో ఏమి దాగి ఉందో దేవుడు నీ వినే సామర్థ్యం ఉంటే దాంట్లో ఉన్నది నీకు దేవుడు నీకు బయలుపరుస్తాడు ఆయన. కనుక దయచేసి సహోదరులారా, దైవజనులారా, మరి ఈ రెండు కార్యాలను కానీ మనం చేసినట్లయితే వాక్యంలో మనం దీవించబడతాం, సంఘం ఎదుగుతుంది. సరే, సంఖ్యాపరంగా కాదు నేను మాట్లాడేది, సంఖ్యాపరంగా వచ్చేది వస్తుంది, కానీ ఉన్నవాళ్ళైనా వాక్యంలో మనం ఎదగాలి. కొన్నిసార్లు ఏంటంటే ప్రజలు సంఘంలోకి రాకుండా పోకుండా ఉంటే కూడా ఎట్లా ఉంటా ఉంటుందంటే, ఆ ఉన్న కొద్ది మందికే ఎప్పటికేదో చెప్పుకుంటా ఉండి నీకు కూడా బోర్ అనిపిస్తూ ఉంటుంది, చూసిన వాళ్ళని చూసుడు, చెప్పిందే చెప్పుడు అన్నట్టు ఉంటా ఉంటుంది. కనుక వాళ్ళు ఎదుగుతుండాలి, నువ్వు చెప్తుండాలి, నీవు ఎదుగుతుండాలి. ఆ విధంగా ఉంటే దేవుడు నేను ఖచ్చితంగా దీవిస్తాడు. చాలా దీన హృదయాలు కలిగి మనం ఉండాలి. దయచేసి సహోదరులారా, మరి ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో ప్రవక్తలాగా, మనకు సరి అయిన బయలుపాటు మనకు వస్తుంది. సరి అయిన బయలుపాటు, నిజమైన బయలుపాటు మన దగ్గరికి వస్తుంది, నిజమైన ప్రత్యక్షత మనకు వస్తుంది. ప్రవక్త అన్నాడు, ఏడో ముద్రలు అన్నాడు, గత వారం నేను దీనులుగా ఉండండి అని ప్రసంగం చేశాను, కానీ అప్పుడు నాకు అది అర్థం కాలేదు, ఇప్పుడు నేను దాన్ని చూస్తున్నాను అన్నాడు ఆయన ఏడవ ముద్ర ప్రసంగించినప్పుడు. ఇది అలాంటి దీన మార్గమున ఉంది, వాటికన్ లాంటి దానికి బయలుపరచబడదు. ఇది మన ప్రభువు పశువుల పాకలో జన్మించినట్లుంది అన్నాడు ఆయన. అంత దీన మార్గంలో ఉంది అన్నాడు. అది అంత దీన మార్గంలో ఉంటే ఆ ఏడవ ముద్ర నీకు అర్థం కావాలంటే నీవు కూడా దీనత్వంలోకి వెళ్తేనే అది అక్కడ అర్థమవుతుంది. అది కింద ఉండి నీవు పైన ఉంటే ఏమర్థమవుతుంది నీకు? అర్థం కానే కాదు. అసలు నువ్వెన్నిసార్లు చదివినా తెల్ల పేపర్ లాగా కనబడుతుంది. అది అంత దీన మార్గం ఉంది. మనం అంత దీనులుగా ఉండాలి, అప్పుడు మనకు సరి అయిన బయలుపాటు వస్తుంది. ఇంకో మాట ప్రవక్త అన్నాడు, నీ జీవితం క్రీస్తు జీవితం లాగా లేకుంటే నీవు పొందుకున్న ప్రత్యక్షత తప్పు అన్నాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు లాంటి జీవితాన్ని నీవు కానీ ఉత్పత్తి చేయకుంటే, అలాంటి జీవితాన్ని కానీ జీవించకుంటే నీవు పొందుకున్న ప్రత్యక్షత తప్పు అన్నాడు ఆయన. ఆయన ఎట్లా మరి అన్నిటిని వదిలేసుకొని తనను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకొని, హల్లెలూయా, ఎవరన్నా మన లేదన్నా అంటేనే మనం తట్టుకోలేం, పైకి ఎగురుతాం. కానీ ఆయన సిలువ మరణం పొందునంతగానే మాట రాయబడింది. అంత ఆ చివరి స్థితిలోకి సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన. కనుక ఆ విధంగా మనం తగ్గించుకుంటేనే, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటేనే మనకు దేవుడు సరి అయిన బయలుపాటిస్తాడు. ఆయన ఆ దీన మార్గంలో ఉన్నాడు, ఆయన వాక్యము దీన మార్గంలో ఉంది, ఆయన బయలుపాటు దీన మార్గంలో ఉంది, మనము దీన మార్గంలోనే ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కనుక దయచేసి ప్రార్థన వాక్యం ధ్యానించేది ఎక్కువ సమయం కేటాయించండి, ధ్యానించండి. అప్పుడు మీరు కొద్ది వాక్యం చెప్పినా కూడా అది వారి లోపల ఫలభరితంగా ఉంటుంది. అది దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.